ఏలియా కోసం మీకు బాగా తెలుసు, చాలా రోషం కలిగిన దైవజనుడు. అతడు ప్రార్థన చేయగా వర్షం ఆగిపోయింది, అతడు ప్రార్థన చేయగా మళ్ళా వర్షం కురిసింది. ఏలియా గొప్ప ప్రార్థనాపరుడు. రమారమి 3.5 సంవత్సరాలు అతడు ఒక పూట ఆహారం భుజించినవాడు. కెరూతు వాగు దగ్గర ఆకలి కొలినప్పుడు దేవుడు అతని ఆకలి చూసి ఒక పూట కాకులు కాజ్ఞాపిస్తే కాకులు వెళ్ళి ఒక రొట్టె ముక్కను మాంస ముక్కను ఏలియాకి ఇచ్చేది. వాటి చేత కడుపు నింపుకుని కెరూతు వాగులో ఉన్న నీళ్లు తాగి దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన అంటే కడుపు మార్చుకోవడం కాదు. ఉపవాస ప్రార్థన అంటే అన్నపానాలకి దూరంగా ఉండి ప్రభువులో గడపడం. హల్లెలూయా. ప్రభువులో గడపని ఉపవాసం ఉపవాసం కాదు. దేవునితో మాట్లాడకుండా సన్నిధి అనుభవించకుండా ఉండే ఉపవాసం ఉపవాసం కాదు. ఏలియా శక్తివంతమైన సేవకుడు. ఎంత శక్తివంతమైన సేవకుడు అంటే తాను బతుకున్న దినాల్లో 8 మిరాకిల్ చేశాడు. ఎన్నమ్మా? 8 మిరాకిల్ చేసిన గొప్ప సేవకుడు ఏలియా. చివరికి ఈ ఏలియా మరణించలేదు. మరణించకుండానే శరీరముతో దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడు. శరీరముతో దేవుని రాజ్యానికి వెళ్ళిన వారు 2 వ్యక్తులు ఉన్నారు. మొదటి వ్యక్తి హానోక్. అతడు మరణించలే. హానోకు దేవునితో నడిచను, దేవుడు అతన్ని అలాగే నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ హానోకు దేవుడు మాట్లాడుకునేవారట. ప్రతిరోజు ఒకరోజు చాలా మాటలు మాట్లాడుకుని చాలా దూరం వెళ్ళిపోయారట. హానోకుని దేవుడు అడిగాడట, హానోకు నీ ఇల్లు చాలా దూరం ఉంది, చాలా దూరం మనం నడిచి వచ్చేసాం, నా ఇల్లు ఇక్కడే, నీ ఇంటికి వెళ్తావా నా ఇంటికి వస్తావా అన్నాడట. హానోకు అన్నాడట, నీ ఇంటికి వస్తాను ఏసయ్య అని భూమిలో నుండి భూమి మీద నుండి దేవుని రాజ్యానికి శరీరంతో వెళ్ళిపోయాడు. అలాగే ఏలియా కూడా మరణించలే. అగ్నిరథములు అతన్ని వచ్చి అతని దగ్గరికి వచ్చి అగ్నిరథములు మీద అతన్ని ఎక్కించుకుని కనురెప్ప పాటు కాలంలో ఏలియాని తీసుకుపోయింది. హానోకు ఏలియా వీళ్ళిద్దరూ కూడా శరీరముతో ఉన్నారు. సంఘం ఎత్తబడిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా మరల భూమి మీదకి రావాలి. ఇద్దరు ప్రవక్తలు వచ్చి పట్టపగలు దేవుని కార్యాలు చేస్తారు అని ఉంది కదా ప్రకటన గ్రంథంలో. వారు వీరే అని చరిత్రకారులు చెబుతున్నారు. దేవునికి స్తోత్రం. అయితే ఏలియా కొనుపోబడిన ఆ సమయంలో ఈ పరిచర్య ఎవరికి అప్పగించాలి, ఈ అభిషేకం ఎవరి మీదకి ఇవ్వాలి, ఈ దీవెన ఎంత గొప్ప బ్లెస్సింగ్, ఎవరు పాత్రులు? బిడ్డ జాగ్రత్తగా విను, అందరూ శిష్యులే. గిల్గాల్లో శిష్యులున్నారు, బేతేల్లో శిష్యులున్నారు, ఎరుకోలో శిష్యులున్నారు, యోర్ధాను దాటే దగ్గర కూడా శిష్యులున్నారు. అందరూ శిష్యులే, కానీ అందరి హృదయం ఒకలా లేదు. మీరు గమనిస్తున్నారా, ఇక్కడ కూర్చున్న అందరూ కూడా భక్తులే. మీ భక్తులు హృదయాలు అందరి హృదయాలు ఒకలా ఉండవు. ఒకరు దేవుడి మీద ప్రేమ 100 అంతులుగా ఉంటే మరొకరికి 60 అంతులుగా ఉంటుంది, మరొకరికి 30 అంతులుగానే ఉంటుంది, మరొకరికి 5% ఉంటుంది. కొంతమంది కూర్చుంటారు, లోకాశలు ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది భక్తులుగానే ఉంటారు, రకరకాలు తలంపులతో నిండి ఉంటారు. అందుకే దేవుడు అన్నాడు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి,
మనుషు కుమారుడు తలవాల్చుటకైనను చోటు లేదు అని అంటాడు. దేవుని బిడ్డలారా, ఈ అభిషేకం ఎవరికివ్వాలి? ఈ దీవెనలు ఎవరికివ్వాలి? ఈ యొక్క సంకల్పం ఎవరి మీదకి రావాలి? ఎవరిని హెచ్చించాలి? ఎవరిని దీవించాలి అని దేవుడు ఎదురు చూస్తున్నప్పుడు ఆ ఆశీర్వాదాలు అందుకోవడానికి సామాన్యమైన విషయం కాదు. మళ్ళా మీకు చెప్తున్నాను, దేవుడు ఏదైనా నీకు ఇచ్చేటప్పుడు కొన్ని పరీక్షలు కూడా పెడతాడు, కొన్ని మెట్లు కూడా నీకు ఇస్తాడు. ఉదాహరణకి దేవుడు దేవుణ్ణి యాకోబు అడిగాడు, అయ్యా నన్ను ఆశీర్వదించంటే ఆశీర్వదించలేదు. దేవుడు ఆశీర్వదించలేదు. ఏమన్నాడు తెలుసా? నేను నిన్ను ఆశీర్వదించాలంటే నీ పేరేంటో చెప్పు అని అన్నాడు. ఎందుకని? అతని హృదయంలో ఉన్న అతని స్వభావం అంతా బట్టబయలు కావాలి. చాలా మంది సరిగ్గా సమర్పించుకోరు. కొద్ది రోజులు భక్తిలో ఉంటే ఏదైనా ఫంక్షన్ అయినా ఏదైనా దావత్ అయినా మరల పాపంలో కలిసిపోతారు. స్నేహితులు కలిసారంటే దావత్లో తాగుదామంటే ఒక చిన్న పెగ్గే కదా అంటారు, ఒక చిన్న పెగ్గు కాస్త అలవాటుగా మారిపోతారు. విడిచిపెట్టిన పాపానికి మళ్ళా పోతారు, వదిలేసిన పాపం మళ్ళా అంటుకుంచుకుంటారు. అప్పుడు ఎలాగ నిన్ను దేవుడు దీవిస్తాడు? దేవుడు నిన్ను దీవించాలంటే, అమ్మా కుక్క పిల్లలకి అయిన కదా, పో అమ్మా అన్నాడు. నిజమేనయ్యా నువ్వు అన్నది కరెక్టే, కానీ కుక్క పిల్లలు కూడా తన యజమానుడు తినే బళ్ళ కింద పడు రొట్టెలు కోసం ఆశగా చూస్తాయి కదా. మరి నన్ను కూడా చూడయ్యా, అంత తగ్గించుకుంది అమ్మా, నిన్ను దీవిస్తానమ్మా అన్నాడు. దీవించకూడదని అలాగే దేవుడు యాకోబును కానీ కనాను స్త్రీని కానీ అనలే. నీ హృదయం ఎలా ఉంది? నీ ఏ విధమైన మెట్లు ఎక్కుతున్నావు? ఎలీషా అని ఒక శిష్యుడు ఉన్నాడు ఏలియాకి. దేవునికి స్తోత్రం. ఏలియాకి ఎలీషా అని శిష్యుడు ఉన్నాడు. ఈ ఎలీషా పట్టుదల కలిగిన వ్యక్తి, గురి కలిగిన వ్యక్తి. అతడు ఒక విషయం మీద కాన్సన్ట్రేషన్ పెడితే దాన్ని పొందుకునేంత వరకు కుడికైను ఎడమకైను మనసు తిప్పనివాడు, మనసు తిప్పనివాడు. నా మాటలు వింటున్నారా? పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడే బలవంతుడు. ఎవరు బలవంతుడో తెలుసా? నీ మనసు నీ కంట్రోల్లో ఉండాలి, నీ మనసు నీ స్వాధీనంలో ఉండాలి. వేరొక నియమం నా శరీరంలో ప్రవేశిస్తుంది, నన్ను లోబరుచుకుంటుంది, వద్దు అన్న దాన్ని చేయనిస్తుంది, చెయ్యాలనుకున్న దాన్ని చేయనివ్వట్లేదు. ఏవో నేను ఎంత దౌర్భాగ్యుడు నేను పౌలు అంటున్నాడు. దేవుని పిల్లలారా, పట్టుదల ఉండాలి నీకు సాధించాలని. ఎలీషా సాధించాడు. ఎలీషా ఏలియా మీద ఉన్న అభిషేకం కంటే రెండింతల అభిషేకం పొందుకున్నాడు. ఏలియా దేవుడు అనుకున్న స్థితికి చేరగలిగాడు. ఎలీషా దేవుడు వాడుకొనగలిగిన పరిస్థితికి రీచ్ అవ్వగలిగాడు. దేవునికి స్తోత్రం. ఎలీషా ఒక రైతు బిడ్డ, తన తండ్రితో పాటు వ్యవసాయం చేసుకుంటున్న ఒక రైతు బిడ్డ. ఆ రైతు బిడ్డ రాజుల్ని శాసించేటువంటి గొప్ప ప్రవక్తగా మారిపోయాడు. మీకు తెలుసా, మీలోను ఒక ప్రవక్తలు దేవుడు లేపుతాడు. మీలోను దేశాన్ని కదిలించేటువంటి దెబోరా లాంటి ప్రవక్త్రీలను లేపుతాడు. ఎస్తేర్ను లేపుతాడు, రూతును లేపుతాడు, సౌలును లేపుతాడు, తిమోతిని లేపుతాడు, దావీదును లేపుతాడు. అయితే నా బిడ్డ నువ్వు ఎలా ఉండాలి తెలుసా? ఆ గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకునేదానికి కావలసిన సామర్థ్యం, పట్టుదల ఖచ్చితంగా నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎలీషా ఎక్కడైనా ఆగిపోతాడేమో అనని ఏలియా చూశాడు. ఎక్కడో ఒక దుక్కున నరుడు ఆగిపోతాడు. అంత పరిపూర్ణంగా ముందుకు రాలేడు, అంత పరిపూర్ణంగా ముందుకు రాలేడు. ఏదో ఒక స్టెప్ దగ్గర నరుడు చతుకులు పడతాడు. ఆ స్టెప్లో నిన్ను ఆశీర్వదించడు దేవుడు, ముందుకు వస్తావని ప్రేరేపిస్తాడు. హల్లెలూయా. ఎలీషాని
ఏలి అడుగుతున్నాడు. ఎలీషా శిష్యుడు, ఏలియా గురువు. స్తోత్రం. ఎలీషా శిష్యుడు, ఏలియా గురువు. గురువు గారు అడుగుతున్నారు శిష్యుణ్ణి, ఎలీషా ఈ దినం దేవుడు నన్ను పరమునకు తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తానే అన్నాడు అని ఏలియా వెళ్ళిపోయాడు. కాస్త దూరం వచ్చిన తర్వాత చూస్తే ఏలియాతో పాటు ఎలీషా కూడా వస్తున్నాడు. ఎక్కడి వరకు వచ్చారు? మొదటి వచనం, 2వ అధ్యాయం 1వ వచనం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా వాళ్ళిద్దరూ కలిసి మా వింటున్నారా తమ్ముళ్ళారా అన్నలారా వింటున్నారా వాళ్ళిద్దరూ కలిసి గిల్గాలకు వచ్చారు. గిల్గాలకు రీచ్ అయ్యారు. గిల్గాల్లో చాలా మంది శిష్యులు ఉన్నారు. గిల్గాల్లో ఎలీషా కూడా వచ్చాడు. ఈ గిల్గాలకు వచ్చిన ఎలీషాని గురువుగారు చూస్తున్నారు. ఎందుకు నువ్వు నన్ను వెంబడిస్తున్నావు, ఎంత కష్టంలో కూడా ఎందుకు నన్ను వెంబడిస్తున్నావు అంటే ఒక గొప్ప ఆశీర్వాదం ఎలీషాకు ఉంది. గిల్గాల్ అంటే అర్థం ఏమిటి అని అంటే రాయి తొలగించబడుట. గిల్గాల్ అంటే యెహోషువా గ్రంథంలో ఉంటుంది. గిల్గాల్ అంటే రాయి లేదా నింద, 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 నింద తొలగించబడుట. గిల్గాల్ అంటే అర్థం ఏమిటమ్మా? నింద తొలగించబడుట. వీళ్ళిద్దరూ కలిసి ఏలియాకి తెలుసు నా శిష్యుణ్ణి స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ పరిపూర్ణను చేయాలి, దేవుని ఆశీర్వాదాలకి పాత్రను చేయాలని ఏలియాకి బాగా తెలుసు. అందుకే మొట్టమొదట అతన్ని గిల్గాల్ తీసుకొచ్చాడు. గిల్గాల్ అంటే ఏమిటో తెలుసా? అక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి యొక్క నింద తొలగించబడుతుంది. ఏమి నింద? నీ మీద ఉన్న నింద ఏమిటి? మా వింటున్నారయ్యా, అయ్యా నీ మీద ఉన్న నింద ఏమిటి? ఇప్పుడు మన నరసింహులను ఉన్నాడు, మన నరసింహులను ఉన్నాడు, మన నరసింహులన్న మీద మన నరసింహులను ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ సైతానుడు ఉన్నాడు. సైతానుడు ఏమంటున్నాడంటే, అయ్యా ఈ నరసింహులన్న అనే ఈ బిడ్డ పాపి అంటున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడండి? పాపి అని అంటున్నాడు. అప్పుడు దేవుడు పాపేనా? పాపే, రైట్. అయితే ఇప్పుడు ఈయన గిల్గాల్కి వచ్చాడు. ఇది గిల్గాలు. నువ్వు వేస్తున్నావు ఈ బిడ్డ మీద పాపి, పాపి, పాపి అనే నింద వేస్తున్నావు. ఈ గిల్గాల్లో నేను ఏం చేస్తున్నానంటే పాపి అనే నిందను పూర్తిగా తొలగిస్తున్నాను. నా రక్తం ఇతని మీద వేస్తున్నాను. సిలువులో కార్చిన ఆ మేకులు చేత కొట్టబడిన ఆ రక్తం, బల్లెముల చేత చేల్చబడిన శరీరం, ఆఖరి రక్తపు బొట్టు, రక్తపు ప్రోక్షణం పాప క్షమాపణ. రక్తము లేకుండా పాపములకు క్షమాపణ లేనేలేదు. ఒక వ్యక్తి నింద పోవాలి, ఒక వ్యక్తి పాపము పోవాలి, ఒక వ్యక్తి పాపి, పాపి, పాపి అనేటువంటి నింద పోవాలంటే రక్తము కావాలి. ఆ రక్తము కార్చిన వాడు దేవుడై ఉండాలి. యేసు క్రీస్తు మానవుల అందరి నిమిత్తం రక్తము చిందించాడు. సైతానుడా, నువ్వు నా బిడ్డ మీద పాపి, పాపి అని నిందేస్తున్నావు కదా, ఇదిగో నా రక్తము చేత అతన్ని నేను కడుగుతున్నాను, పవిత్రపరుస్తున్నాను. ఇప్పుడు అతని మీద నీ నింద వేయడానికి వీల్లేదు. ఈరోజు నుంచి నా బిడ్డ. గిల్గాల్ అనుభవం ఏమిటి? గిల్గాల్ అనుభవం అని అంటే నింద తొలగించేస్తున్నాడు. నీ మీద పాపి, పాపి అని సైతానుడు అంటున్నాడు కదా, ఇతడు పాపి, పాపి అని సైతానుడు అంటున్నాడు కదా, పాపి, పాపి నీ మీద నింద వేస్తున్నాడు కదా, దేవుడు అంటున్నాడు పాపి కాదు, నా కొడుకు, నా కుమారుడు. హల్లెలూయా. ఇప్పుడు ఎలీషా ఎక్కడికి వచ్చాడంటే అతని మీద ఉన్న నిందలన్నీ పోయినాయి. అతని మీద సైతానుడు ఏమాత్రం నింద వేయలేడు. దేవుని రక్తము చేత కడగబడ్డాడు. వాక్యం వింటున్న బిడ్డలారా వినండి, మీరు పరిపూర్ణమైన ఆశీర్వాదం పొందాలి అని అనుకున్నట్లయితే మొదట మీ నింద దొర్లించబడాలి. మీ నింద దొర్లించబడాలి.
పాపి అనే ముద్ర నీలో నుంచి తీసివేయబడాలి. అలా తీసివేయబడాలంటే యేసు యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తం యందు కడగబడాలి, నీటి బాప్తీసం తీసుకోవాలి. నీటి బాప్తీసం గిల్గాల్ అనుభవం. ఆ తర్వాత గిల్గాల్ అనుభవం తర్వాత ఏలీషాని దేవుడు వేరొక అనుభవంలోకి తీసుకెళ్తున్నాడు. ఈ గిల్గాల్ అనుభవంలోకి వచ్చారా, మీ పాపములు కడగబడ్డాయా, నీటి చేత రక్తము చేత ఆత్మ చేత సాక్ష్యం ఇవ్వబడ్డదా, మీరు యేసు ప్రభు పిల్లలుగా మార్చబడ్డారా? ఆ అనుభవం తర్వాత ఏలియా తన శిష్యుడైన ఎలీషాకి మరొక అనుభవం. ఏమిటి అనుభవం అంటే మూడో వచనంలో ఈ విధంగా రాయబెడుతుంది. ఆ రెండో వచనం అందరూ చదవండి. ఏలియా, యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నిన్ను విడువనని చెప్పగా వారిద్దరు కలిసి బేతేలుకు ప్రయాణం చేసేది. దేవునికి స్తోత్రం. ఎలీషా అంటున్నాడు, నువ్వు గిల్గాల్లోకి వచ్చావా? వచ్చానయ్యా, అయితే నేను బేతేలు అనుభవంలోకి వెళ్దాం అనుకుంటున్నాను, నువ్వు ఇక్కడే ఉంటావా, నాతో వస్తావా? నేను ఇక్కడే ఉంటానయ్యా అంటే దేవుడేమన్నాడు? ఎవరిని దేవుడు బలవంతం పెట్టాడు? స్తోత్రం. నువ్వు అడిగేసే కొలది ఆశీర్వదిస్తాడు, నీలో ఉత్సాహాన్ని బట్టి దీవిస్తాడు, నీలో ఉన్న మంటను బట్టి నీకు స్థాయిస్తాడు, నీలో రగలాలి మంట. దేవుడు ఎప్పుడు కూడా నీలో నుంచి స్వతహాగా ఆలోచనలు అభిప్రాయాలు వస్తాయని ఎదురు చూస్తున్నాడు. స్తోత్రం. స్వతహాగా నీలో నుంచి రావాలి, నేను ఇలా చెయ్యాలి, దేవుడి కోసం అలా చెయ్యాలి, దేవుడి కోసం అనేటువంటి ఆలోచనలు నీకు వచ్చినప్పుడు ఆ ఆలోచన బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు. వస్తావా? యెహోవా జీవంతోడు నీ జీవముతోడయ్యా, నువ్వు ఎక్కడికి నన్ను తీసుకెళ్తే అక్కడికి వస్తాను. ఏ అనుభవంలోకి నన్ను తీసుకెళ్లాలని ఇష్టపడుతున్నావో ఆ అనుభవంలోకి వస్తాను. నేను బేతేలుకి తీసుకెళ్తున్నాను. వస్తావా? వస్తానయ్యా. ఏమిటి బేతేలు? మీకు ఈ ఉపవాస ప్రార్థనలో ఎన్నోసార్లు చెప్పాను, బేతేలు బేతేలు అని అంటే యెహోవా ఇల్లు, దేవుని మందిరం, దేవుని ఆలయం. క్రైస్తలా, నీ నింద తొలగించబడ్డాది, రక్షణ పొందో. నెక్స్ట్ నీ అనుభవం ఎక్కడో తెలుసా? ఓ చర్చ్ నీకు కావాలి. స్తోత్రం. ఓ ఆలయం నీకు కావాలి. ఆ ఆలయంలో ఒక కావలివాడు ఉంటాడు, నిన్ను కాపాడుతూ ఉంటాడు. ఆ ఆలయంలో బడిలో చదువు నేర్పించబడుతుంది, గుడిలో బతుకు నేర్పించబడుతుంది. చప్పట్ల గుడి. స్తోత్రం. బడిలో చదువు నేర్పించబడుతుంది, గుడిలో బతుకు నేర్పించబడుతుంది. ఆలయంలోకి రావాలి, బేతేలు అనుభవంలోకి నువ్వు రావాలి. ఏమిటి బేతేలు అనుభవం? బిడ్డలారా, కృప పొందుకునే స్థానం బేతేలే, వాక్యం నేర్చుకునే స్థానం బేతేలే, అనుభవాలు పొందుకునే స్థానం ఆలయమే, ఆరాధన చేసే స్థానం ఆలయమే, సంఘ సహవాసం ఆలయమే, విశ్వాసికి విశ్వాసికి మధ్య ప్రేమ ఆలయమే. క్రైస్తలో సంఘాలు ఎలా ఉండాలి తెలుసా? సంఘాలు ఎలా ఉండాలి తెలుసా? ఒక విశ్వాసికి కష్టం వస్తే 100 మంది విశ్వాసులు చుట్టూ ఉండాలి. దేవునికి స్తోత్రాలు. ఒక విశ్వాసి బాధల్లో ఉంటే 100 మంది వాళ్ళ కోసం చేతనంత మట్టుకు ప్రయాసపడుతూ ఉండాలి. దాన్నే సంఘం అంటారు. మనం వెళ్ళామా వచ్చామా మనం వాళ్ళకి తెలీదు, వాళ్ళ మనకి తెలీదు. కొన్ని కొన్ని సంఘాల్లో విశ్వాసి గురించి పాస్టర్కే తెలియదు. క్రైస్తలో మీ చేతులు పెట్టి నేను జోడించి మిమ్మల్ని అడుగుతుంది ఏమిటంటే అలాంటి సంఘాలకి వెళ్ళకండి. సంఘం అనేది ఒక పాఠశాల, అక్కడ మీరు నేర్చుకోవాలి. ఒక విశ్వాసతో మరొక విశ్వాసి సహవాసం కలిగి ఉండాలి. సేవకుడితో విశ్వాసులు సహవాసం కలిగి ఉండాలి. సంఘములో ఆరాధన ఎట్లా చేయాలో నేర్చుకుంటారు. దేవునికి స్తోత్రం. సంఘములో ఎలా కూర్చోవాలో నేర్చుకుంటారు. సంఘములో ఎలా కూర్చోవాలో నేర్చుకుంటారు. సంఘములో బైబిల్ అంటే ఏమిటో నేర్చుకుంటారు. వాక్యం అంటే ఏమిటో నేర్చుకుంటారు.
పాఠాలంటే ఏమిటో నేర్చుకుంటారు. సంఘములో సమాజంలో ఎలా నడవాలో అది నేర్చుకుంటారు. సంఘములో భర్తతో ఎలా నడవాలి, భార్యతో ఎలా నడవాలి, పిల్లలు ఎలా ఉండాలి, ఇవన్నీ నేర్చుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగులుగాక. అల్లెలూయ చెబుదాం. కాబట్టి బిడ్డ, రక్షించబడిన విశ్వాసి బాప్తీసం తీసుకున్న తర్వాత అయిపోయింది, గిల్గాల్ అనుభవంతో నాకు పరలోక రాజ్యం వచ్చేసిందని మాత్రం భ్రమపడకూడదు. ఖచ్చితంగా బేతేలు అనుభవం పరిపూర్ణం కావాలి, సంఘ అనుభవం పరిపూర్ణం కావాలి. సంఘములో కూర్చోవడం, సంఘములో పాటలు పాడడం, ప్రైస్తవాడు ఈ సత్యానందం గారు వచ్చిన కొత్తలో పాటలు పాడేటప్పుడు తాళం పడేది కాదు, ఏమనుకోకండి, తాళం పడేది కాదు. మనం ఒకలా కొడితే ఒకలా కొట్టేవారు. కానీ ఇప్పుడు ఏమైందంటే మనకంటే బాగా చప్పట్లు కొడుతున్నారు. దేవునికి స్తోత్రం. నేర్చుకుంటున్నారు. కొత్తలో కొంతమంది పాటలు పాడడం తెలియదు, ఏం పాటలు అంటారు. కానీ ఒక వ్యక్తి పాడుతున్నప్పుడు అందరూ పాడతారు. ప్రార్థన చేయడం రాదు, సిగ్గు ప్రార్థన అని లేచి వెళ్ళిపోతారు. కానీ సంఘములో ప్రార్థన చేయడం నేర్చుకుంటున్నారు. వస్తావా బేతేలుకు? వస్తావా? వస్తానయ్యా. యెహోవా జీవము తోడు, నీ జీవం తోడు. నాకు నువ్వు ఏం నేర్పించాలనుకుంటున్నావో అవన్నీ నేను నేర్చుకుంటానయ్యా. బేతేలుకు వచ్చాడు. బిడ్డలారా, మీరందరూ ఒక సంఘములో స్థిరమైన విశ్వాసం, స్థిరమైన మనసు కలిగి పరిపూర్ణులు కావాలి. బేతేలు తర్వాత దేవుడు మరొక అనుభవంలోకి తీసుకెళ్తున్నాడు. నాలుగో వచనం చదవండి. పిమ్మటి ఏలీహా, ఎలీషా యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అన్నాడు. అప్పుడు అతడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువునను అనిను గనుక వారిద్దరు కలిసి యెరికోకు ప్రయాణమయ్యారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మొదటి అనుభవం గిల్గాల్ అయితే, రెండవ అనుభవం బేతేలు. గిల్గాల్లో నింద తొలగించబడ్డది. అంటే అర్థం ఏమిటనంటే, పాపి పాపి అని ఎవరైతే నేను పిలుస్తున్నారు వాళ్ళ కళ్ళెదుటే పాపి కాదు నా కుమారుడనే ఒక గొప్ప బిరుదిచ్చాడు. గిల్గాల్ తర్వాత బేతేలుకు తీసుకెళ్ళాడు. బేతేలు అంటే అర్థం ఏమిటంటే, ఇక్కడ కూర్చో, ఇక్కడ మోకరించు, ఆరాధించు, వాక్యం నేర్చుకో, సహవాసం కలుగుండు, చర్చ్ చర్చ్ ఆరాధన, దేవుని ఆలయం అనే అనుభవంలోకి వస్తున్నారు. చూసారా, కొంతమంది చర్చ్ చర్చ్ అని ఎప్పుడు పరితపిస్తూ చర్చికి వెళ్తారు. కొంతమందికి ఇది ఇష్టం ఉండదు. ఎప్పుడు చర్చి చర్చేనా, ఇంటి దగ్గర ఉండవా, మాకు మమ్మల్ని చూసుకోవా, మమ్మల్ని పట్టించుకోవా అని అంటారు. అయినా వినరు వాళ్ళు. ఎందుకో తెలుసా? దేవుడు ఆ మందిరంలో ఉన్న ఆనందాన్ని వాళ్ళ హృదయంలో నింపుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ మందిరములో ఉన్న ఆనందం నీకు కూడా తెలిస్తే, ఆ మందిరమయ్యే సమయానికి నువ్వు ఎక్కడున్నా సరే పరిగెట్టుకుంటూ వస్తావు. హల్లెలూయా. నాన్నా ఇదిగో యెరికోకు వెళ్తున్నాను, వస్తే రా లేకపోతే రా మానే. ఎలీషా అంటున్నాడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నువ్వు ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వస్తాను. వారిద్దరూ కలిపి యెరికోకు వచ్చారు. బిడ్డలారా, యెరికో అంటే అర్థం ఏమిటంటే శాపం. ఎరుకు అర్థం అంటే, ఎరుకు అంటే అర్థం శాపం. ఏ విధమైన శాపం అని అంటే, లోక సంబంధమైన శాపం. ఒక భక్తుడు ఇలా అంటున్నాడు, ఎరుకు అంటే లోకం. ఎరుకు అంటే ఏమిటి? లోకాసువార్త 19వ అధ్యాయంలో ఇలా రాయబడుతుంది, ఆయన సంచరిస్తూ ఎరుకో పట్టణంలోనికి ప్రవేశించాను. క్రైస్తలం ఎరుకోను గురించి శాపం, ఎరుకోను గురించి శాపం కూడా యెహోషువా పెట్టాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు ఇలా వినండి, ఎరుకో అంటే లోకం. మన బేతేలు అనుభవం తర్వాత దేవుడు నీకు నేర్పిస్తున్న మరో అనుభవం ఎరుకో. చెప్పండి చెప్పండి, ఎరుకో గట్టిగా చెప్పండి, ఎరుకో. ఎరుకో పట్టణం, ఎరుకో అనుభవం అంటే లోకాన్ని జయించే అనుభవం. లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసమే. బేతేల్లో నీకు దేవుడు వాక్యం ఇస్తున్నాడు. వాక్యం ఏం కలుగు చేస్తుంది? ఈ రీతిగా మాట్లాడుతుంది, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దేవునికి స్తోత్రం.
నువ్వు మందిరంలో విన్న వాక్యము 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 నీ హృదయంలో విశ్వాసం విశ్వాసం. ఒకప్పుడు అవిశ్వాసిగా ఉండేవాడివి, అల్పవిశ్వాసిగా మారావు. అల్పవిశ్వాసివి విశ్వాసిగా మారుతున్నావు, విశ్వాసివి అమూల్యమైన విశ్వాసిగా మారుతున్నావు. చప్పట్లు కొట్టి స్తోత్రం. బిడ్డలారా, మందిరములో విన్న వాక్యాన్ని బట్టి వినుట వల్ల విశ్వాసం వచ్చింది. లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసమే. ఇప్పుడు మందిరంలో నన్న నేను ఎరుకు అనుభవం లోకాన్ని జయిస్తున్నాను. లోకంలో ఉన్నప్పుడు లోకస్తులుగా బతికేవాడిని. బేతేలు అనుభవం నాకేం నేర్పిందంటే ఎరుకు అనుభవం నేర్పింది. అంటే లోకాన్ని జయించే అనుభవం దేవుడు నాకు నేర్పాడు. ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు చేతికి కట్టుకునేవాడిని, మెడలు కట్టుకునేవాడిని, కాళ్ళు కట్టుకునేవాడిని, ఏది పడితే అది కట్టుకునేవాడిని, ఏది దొరికితే అది కట్టుకునేవాడిని, ఏది దొరికితే అది ధరించుకునేవాడిని. యేసు ప్రభు యొక్క అనుభవం నాకు వచ్చిన తర్వాత ఆయన్నే నేను ధరించుకున్నాను. వేరొక ధరించుకోవాల్సిన అవసరం మనకు లేదు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్న వారై ఉన్నారు. క్రీస్తులో ఈ శరీరానికి లోక సంబంధమైనవి రాయం, ఈ శరీరానికి లోక సంబంధమైనవి కట్టం. ఎందుకనగా వీఆర్ చిల్డ్రన్స్ ఆఫ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్. క్రైస్తలో మనము యేసయ్య పిల్లలమైన ఎరుకోని జయిస్తాం. ఎరుకో లోకంలో సినిమాలు ఉన్నాయి. నేడు క్రైస్తవులు ఎరుకో అనుభవాన్ని జయించట్లేదు. ఇళ్లలో టీవీలు, ఇళ్లలో సీరియల్స్, వీళ్ళందరూ ఎరుకో అనుభవం జయించలేని బేతేల్లో ఆగిపోయిన విశ్వాసం. వీళ్ళ పరిపూర్ణులు కారండి, వీళ్ళ పరలోక రాజ్యం రారండి. స్తోత్రం. టీవీ సీరియల్ చూస్తున్నావా చెల్లమ్మా, తమ్ముడ? టీవీ సీరియల్ చూస్తున్నావా? జెమినీ టీవీ, ఈ టీవీ, మా టీవీ సినిమాలు చూస్తున్నావా? లోకాన్ని జయించలేవా? సినిమాలు చూడటం తప్ప పాస్టర్ గారు, 100% తప్పు తప్పు తప్పు. ఎందుకో తెలుసా? అల్లరితో కూడిన ఆటపాటలు నిషేధిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోతాడన్నా, ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి ఆ దెయ్యమే నాకు తోడు అంటావా? అంటావా నీ ఆయన గారు డ్యూటీకి వెళ్ళిపోతే నీ తోడు ఆ దెయ్యాన్ని తోడుగా ఉంచుకుంటావా? నీ బుర్ర తినేస్తారు క్రైస్తవులు, నీ బుర్ర తినేస్తారు. నీ తోడు వాక్యం, నీ తోడు ఆత్మ. మారవా ఇట చూడు, మారవా మారవా. సినిమాలు మానవా, సీరియల్స్ మానవా, సినిమాలు మానవా, సీరియల్స్ మానవా. నేర్చుకో. మనం దేవుని పిల్లలు, మన కంటి చేత ఏమంటారు దాన్ని, మోహపు, జారత్వపు, వ్యభిచార సంబంధమైనవి చూడద్దు. దేవునికి స్తోత్రం. ఒకరిని జయించు, సినిమాలు జయించు, రాజకీయాలు. చాలా మందికి ఇంకా చింత చచ్చిన పులుపు చావదని బాప్తీసం తీసుకున్న జెండా పార్టీలు పెట్టుకుంటారండి. జెండా పార్టీలు ఎందుకండి? మనకు జెండాలు. ఏసయ్య బిడ్డలం మనం. క్రైస్తలో అందరు పార్టీల కోసం ప్రేయర్ చేద్దాం. అందరి పార్టీ, అందుకే ఇప్పుడు వరకు ఎవరిని ప్రభు కృపను బట్టి ఒక్క రాజకీయ నాయకుడు కూడా మన చర్చిలోకి అడుగు పెట్టలేదు. అల్లు చెప్తాం, ఇక ముందు కూడా అడుగు పెట్టకుండా దేవుడు కాపాడునుగాక. చర్చి పెరిగే కొలది రాజకీయ కన్ను చర్చిల మీద పెడతాది. క్రైస్తలు ఈ చర్చికి వెళ్ళి ఏదో సహాయం చేస్తే ఆ ఓట్లన్నీ మనకే పడతాయి కదా అన్నట్టుగా రాజకీయ నాయకులు చర్చిని గుప్పిట్లో పెట్టుకుంటారు. మనం ఏసయ్య గుప్పిట్లో ఉండాలి, రాజకీయ నాయకులు గుప్పిట్లో ఉండకూడదు. స్తోత్రం చెబుదాం. మనం ఎవ్వరు గుప్పిట్లో ఉండకూడదు. కొంతమంది కొన్ని సహాయాలు చేసి గుప్పిట్లో పెట్టుకుందాం చూస్తారు. నా నా నా, ఏసయ్య గుప్పిట్లో ఉన్నాం మనం. వస్తావా ఎరుకో అనుభవంలోకి? వస్తావా లోకపు పాపపు మాటలు జయిస్తావా? పాపపు చూపులు జయిస్తావా? పాపపు తలంపులు జయిస్తావా? ఎరుకోను జయిస్తావా? బిడ్డలారా, లోకాన్ని జయించకపోతే నువ్వు నిత్యరాజ్యంలో ఉండవు. ఆమేన్. పౌలు గారు తన చిట్ట చివరగా ప్రపంచానికి ఒక మాట మాట్లాడుతున్నారు. ఏమన్నారు తెలుసా? లోకం నన్ను సిలువ వేసింది, లోకం నన్ను సిలువ వేసింది, లోకాన్ని నేను కూడా సిలువ వేశాను. హల్లెలూయా.
ఎరుకు అనుభవంలోకి వస్తావా, నువ్వు ఎక్కడున్నా తామర పుష్పం బురదలోనే ఉంటుంది, బురద అంటించుకోదు, బురదలోనే ఉంటుంది, బురద అంటించుకోదు. మనం ఎక్కడ పని చేసినా ఎక్కడున్నా దేవుని పిల్లలమండి, ఏసయ్య బిడ్డలమండి, మేము దేవుని బిడ్డలుగానే బతుకుతామండి. నిన్ను బట్టి నీ దేవుడు మహిమపరచబడాలి, నిన్ను బట్టి నీ మాట తీరును బట్టి నీ ఆలోచనను బట్టి నీ తండ్రి ఘనపరచబడాలి. గిల్గాలు అనుభవంలోకి వచ్చిన ఎలీషా బేతేలు అనుభవంలోకి వచ్చాడు, బేతేలు అనుభవంలోకి వచ్చిన ఎలీషా ఎరుకు అనుభవంలోకి వచ్చాడు. ఎరుకు అనుభవంతో అయిపోయిందా, లోకాన్ని జయించిన అనుభవం అయిపోయిందా? లేదు, లేదు. చివరి అనుభవం మరొక అనుభవంలో కూడా తీసుకెళ్దాం అనుకున్నాడు. 5వ వచనం చదవండి. ఎరుకోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా దగ్గరికి వద్దు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడుగుగా, అతడు నేను ఎరుగుదును మీరు ఓరుకుండునెను. అంతటి ఏలియా యెహోవా నన్ను యొర్దానుకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువునని చెప్పుగా వారిద్దరూ ప్రయాణమై సాగి ఎరుకు యొర్దాను దగ్గరికి వెళ్ళి తిరిగి, హల్లెలూయా, గిల్గాల్ అయిపోయింది, బేతేలుకు వచ్చాడు, అక్కడ అనుభవం సంపూర్ణం చేసుకున్నాడు, బేతేలు నుంచి ఎరుకోకు వచ్చాడు, అబ్బా లోకాన్ని జయించాడు. అమ్మా సరిపోయిందా? కాదు, కాదు, మరొక అనుభవంలోకి రావాలి. ఏమిటది? యొర్దాను నది. యొర్దాన్ నది అడ్డుగా ఉంది. యొర్దాన్ నది అడ్డుగా ఉన్నప్పుడు ఏలియా దుప్పటి తీసుకుని మడత పెట్టి యెహోవా దేవుడు ఎక్కడున్నాడని చెప్పేసి యొర్దాన్ నది మీద ఒక దెబ్బ కొడితే యొర్దాన్ నది రెండుగా చీలిపోయింది. వారు మధ్యలో నుంచి, వారు యొర్దాన్ నది మధ్యలో నుంచి నడుచుకుంటూ పోయారు. వాక్యం అర్థమైన లల్లు చెప్పండి. యెహోవా దేవుడు ఎక్కడున్నాడు? యొర్దాన్ నది రెండుగా చీల్చేశాడు ఏలియా. అది చూశాడు ఎలీషా. ఇదే యొర్దాన్ అనుభవం. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, యొర్దాన్ అనుభవంలోకి వస్తావా అంటే అర్థం చూడండి, లోకాన్ని జయించిన నీవు, లోకాన్ని జయించిన నీవు, నీ శరీరంలోని పెద్ద పాపపు పొట్ట ఉంది. రోమపత్రిక 8వ అధ్యాయం చదివితే విషయాన్ని అర్థమవుతుంది. శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు. శరీరానుసారమైన మనస్సు దేవుణ్ణి సంతోషపరచదు, ఆత్మానుసారమైన మనస్సు దేవుణ్ణి సంతోషపరుస్తుంది. శరీరానుసారమైన మనస్సు దేవునికి లోబడదు, ఆత్మానుసారమైన మనసు దేవునికి లోబడుతుంది. ఈ చీల్చబడిన నది ఏమిటి అని అంటే, నీ శరీరము ముక్కలు ముక్కలుగా అవ్వాలి. నీ శరీర విషయంలో నీవు చీల్చబడాలి. నీ శరీరం అనేది రెండుగా చీలిపోవాలి. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, గోధుమ గింజ భూమిలో పడి, గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే కానీ అందులో నుంచి కొత్తది జీవం బయటికి రాదుగా. దేవునికి స్తోత్రం. నేను 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 అనే అహం నీలో చచ్చిపోవాలి. నేను వాక్యం చెబితే ఎలా ఉంటుందో తెలుసా? నేను వాక్యం చెబితే ఎలా ఉంటుందో తెలుసా? చచ్చిపోవాలి. ప్రైస్తలో నేను పాట పాడితే ఎలా ఉంటుందో తెలుసా? చచ్చిపోవాలి. నేను ప్రార్థన చేస్తే ఎట్లా ఉంటుందో తెలుసా? చచ్చిపోవాలి. అసలు నేను లేకపోతే సంఘం ఉంటుందా? చచ్చిపోవాలి. నేను 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 అనే తత్వం నీలో చావాలి. నేను కాదు క్రీస్తు అనేటువంటి స్వభావం నీలో నుంచి బయటికి రావాలి. నేనంటే ఏమనుకుంటున్నావు? నా గురించి నీకు తెలుసా? నా గురించి ఏమనుకుంటున్నావు? బిడ్డ ఎందుకు ఈ మాటలు? అయితే నువ్వు యొర్దాను అనుభవంలో లేవు, శరీర విషయంలో చచ్చిన వాడు కావు, శరీరానుసారంగా బతుకుతున్న వాడివి. మనము దేవుని సన్నిధిలో చచ్చిన వారముగా ఉండాలి, ఆత్మచేత బతుకుతున్న వారముగా ఉండాలి. శరీరము బలహీనము, శరీరము బలహీనము, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము. చప్పట్లు కొట్టి స్తోత్రం. వాక్యం వింటున్న బిడ్డ, యొర్దాను నది ఏమిటో తెలుసా? నీ మొదటి శత్రు నేనో, నీ మొదటి శత్రు నీకు నువ్వే, నీ మొదటి శత్రు నీకు నువ్వే మొదటి శత్రు. నిన్ను మోసగించేది బయటకు వచ్చిన సైతాను కాదు, నీ మనసే నిన్ను మోసగించేస్తుంది. నీకేదో అయిపోతున్నట్టు, నీకేదో జరిగిపోతున్నట్టు, నీవేదేదో అవుతున్నట్టు, ఏదే నీ మనసే పెద్ద సైతాను, నీ మనసే పెద్ద సైతాను.
నీ మనసే పెద్ద సైతం, నీలో ఉన్న నేను అనే తత్వమే పెద్ద లూసిఫర్, పెద్ద లూసిఫర్. నేను నువ్వెవరి మాట వినో, నీ మాట నువ్వే వింటో, పెద్ద లూసిఫర్. నువ్వు ఎవరి మాటకి లోబడు, దేవుడి మాటకి లోబడు, నీ మాటే కరెక్ట్ కరెక్ట్ అనుకుంటావు. యోర్దాన్ నది అనుభవం అంటే ఇది అనుకుంటున్నావా? ఇది కాదు, నేను చచ్చిపో, క్రీస్తు చిత్తము జరుగునుగాక. దేవుని చిత్తం నా పట్ల జరగాలి, దేవుడు నన్ను నడిపించాలి. అలా నడిపించాలంటే దేవుని యొక్క ఆత్మబలం రావాలి. యోర్దాను నది చీలిపోయినట్లుగా శరీరంతో అంటు కట్టబడిన సైతాను యొక్క ప్రతి కట్లు తెగిపోవాలి. వాళ్ళిద్దరూ కలిసి యోర్దాను నది దాటి బయటకు వెళ్ళారు. ఆ మాటలు అర్థమైన గట్టిగా హళ్ళు చెప్పండి. యోర్దాను నది ఎప్పుడు చేల్తుంది? యోర్దాను నది చేరడానికి స్వశక్తి ఉపయోగించరాదు. ఏలియా దగ్గర ఉన్న ఆత్మబలం, ఆత్మబలము చేత, ఆ దుప్పటి గొంగల చేత ఒక దెబ్బ కొట్టగా రెండుగా చీలిపోయింది. సంసోల్లో ఉన్న ఆత్మబలం సింహాన్ని మేకపిల్ల చీల్చినట్లుగా చీల్చేశాడు. క్రైస్తలో యాజకులు మందసాన్ని పట్టుకుని మోస్తున్నప్పుడు యాజకులు అడుగు యోర్దాను నది అలాగూ అడుగు పెట్టగా అక్కడి అక్కడ నీళ్ళు అట్టుపోయిని, ఇటు నీళ్లు ఇటుపోయిని, 625,000 మంది పైబడిన జనాంగం ఆహ్లాదంగా నది దాటుకుంటూ వచ్చేశారు. హల్లెలూయా. ఈ శరీర సంబంధమైన కట్లు తెగాలంటే ఆత్మ బలం బలంగా నీ మీదకి రావాలి. ఆత్మ బలం బలంగా నీ మీదకు వచ్చినప్పుడు అప్పుడు శరీరానుసారంగా చచ్చి కొత్తది నీలోంచి వస్తుంది. అప్పుడు వచ్చింది ఎలీషా మీదకి రెండంతుల ఆత్మ. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్దాం. ఎవరు వచ్చారు? బేతే గిలగాల్లో ఆగిపోయిన వాళ్ళు కొంతమంది, బాప్తిసం దగ్గర ఆగిపోయి చతికిలు పడి వాళ్ళు కొంతమంది, బేతేల దగ్గర ఆగిపోయిన వాళ్ళు కొంతమంది, చర్చి సహవాసాల్లో ఆగిపోతారు. ప్రెసిడెంట్ నొక్కడు, సెక్రటరీ నొక్కడు, ట్రెజరీ నొక్కడు. మా ఆయన గారు ట్రెజరీ అండి, మా చర్చిలో మా ఆయన గారు పెద్ద పోస్ట్ అండి, మా ఆయన గారు పెద్ద ట్రెజరీ అండి, మా ఆయన గారు మా ఆవిడండి సెక్రటరీ అండి, మా ఆవిడండి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్. మీ మొహాలు తగలెట్ట? ప్రైస్ట్ లార్డ్, చర్చ్ ఉన్నది ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ల కోసం కాదు. అనుభవాలు ఇక్కడే ఆగిపోతున్నారు సంఘాలు. ఈ బేతేల్ నుంచి ఎరుకోకురా, బేతేల్లో నేర్చుకున్న పాఠాలు లోకాన్ని జయించడానికి ఎరుకో అనుభవంలోకిరా. అక్కడ ఆగిపోతావా? శరీరానుసారమైన నీ యొక్క బలహీనతను జయించేటువంటి ఆత్మ సిద్ధపాటుకు వచ్చుదోగాక. దేవుడి మాటలు దీవించునుగాక.